అన్నా నమస్తే అన్నా. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా బాగున్నాం బాగున్నాం. అన్నా? అన్నా ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా, నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఏమ్మా మరిగా, ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా అన్నా, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా. నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా, నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబును చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురండి. ఏమో అన్న, అసలు బాగలేదు అసలు బయట. నేను నేనైతే ఇక్కడ మీ గురండి గాని పార్టీ గురండి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, మీరు రెబల్ కాకండి, నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. ఏ రోజు జెండా మోయిన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, మా వాళ్ళు మరికి ఇది అయిపోయారు. దాని అన్న వల్ల మీకు మరి అన్ని తెలుసు, అన్న మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము, రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి, మీకు పోను మళ్ళీ మరి, స్థానం లేదు ఇక్కడ. మర్చిపోమంటే నేను మర్చిపోతాను మరి. మర్చిపోండి, మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబెల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం మీ ప్రాబ్లం. నా భవిష్యత్తే డామేజ్ అయింది, నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి, మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకుని ఎన్నికకు వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మీరు ఇప్పుడే మంచిదే కదా, అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి, ఏమైనా మంచిదే మీరు ఇప్పుడే కదా. ఆలోచించుకోండి. అవును అవును, సరే అన్న, మీ ఇష్టం. మంచిదే. ఓకే ఓకే.